భారతీయ ఆధ్యాత్మిక విద్య సర్వజనీనమైనటువంటి విద్య, మానవ జాతి నేర్చుకోవలసినటువంటి ఏకైక విద్య అన్నది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవలము ఆ విద్యను తెలుసుకొనటకు మాత్రమే ఖనిజ జగత్తు నుంచి జంతు జగత్తు యొక్క యాత్ర జరుగుతున్నది. కోట్లాను కోట్ల సంవత్సరాల ఈ యాత్ర ఖనిజ జగత్తులో ఖనిజములుగా, వృక్ష జగత్తులో వృక్షములుగా, జంతు జగత్తులో అనేక జంతువులుగా జీవించినటువంటి మనము ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి పరికరములు తయారు చేసుకున్నట్టుకు వినియోగించాము. ఇది స్పష్టంగా అవగాహన ఉండాలి. మానవ జన్మ ఎందుకు ఎత్తాము? ఖనిజ జగత్తులో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం మానవ జన్మ ఎత్తాలి అని. ఎన్ని కోట్ల సంవత్సరాల కిందట మీరు ఊహించుకుంటున్నారు కదా, లెక్క తెలియదు మనకి ఎన్ని కోట్ల సంవత్సరాల కిందటో ఖనిజ జగత్తులో ఉన్నటువంటి ఆ చిన్న అణువు ఈ నిర్ణయం తీసుకుంది. సంకల్పము, సూర్యకిరణ విజ్ఞానములోని మొదటి కిరణము సంకల్పము, విల్, ఇచ్ఛాశక్తి. ఇంకా ఒక్క ఇచ్ఛ ఇన్ని కోట్ల సంవత్సరాల బట్టి మిమ్మల్ని ముందుకు తోస్తూ ఉంది, ప్రొపెల్ చేస్తూ ఉంది. ఆ సంకల్ప శక్తి ఎంత అద్భుతమైనదో ఊహించుకోండి. మీరు ఒక ఆలోచన మీద మనం నిశ్చింతగా చేసుకోలేము. మంత్రం చేయడానికి కూర్చుని ఒక మంత్రం మొదలెడితే ఈ లోపల ఎన్ని మంత్రాలు మీకు గుర్తొస్తాయో, ఈ మంత్రం చేద్దామా, ఆ మంత్రం చేద్దామా, ఇది చాలా పొడిగైపోయింది, ఇది చాలా పొట్టి మంత్రమే అంటే అసలు నిర్ణయించుకోలేం మనం ఏ మంత్రం చేద్దాం. ఇది పవర్ఫుల్లా, అది పవర్ఫుల్లా, ఇది చేస్తే తొందరగా అయిపోతుందా, అది చేస్తే తొందరగా అయిపోతుందా. ఇది ఒక విధమైనటువంటి సంకల్ప శక్తి యొక్క అతి 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 హేయమైనటువంటి రూపము, ఇండెసిసివ్నెస్. అర్జునుడు పడిన బాధ అది. డిసైడ్ చేసుకోలేకపోయాడు యుద్ధం చేయాలా కలలా అని. కానీ అసలు పుట్టింది దేనికి? మహాభారత యుద్ధానికి. పంచపాండవులు పుట్టినది మాత్రము దానికే అని అందరికీ తెలుసు కదా. కానీ డెసిషన్ లేదు. చివరి క్షణంలో కూడా ఈ శాస్త్ర విజ్ఞానాన్ని వంకగా పెట్టుకుని ఎగ్గొట్టడానికి ట్రై చేశాడు. ఇది జరిగే ప్రమాదం, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తత్వానుభూతి మీకు అర్థమైపోయాయి. ముఖ్యంగా 9 చాలా ఈజీగా అర్థమైపోయాయి. కృష్ణుడు వరకు మీకు కలికి అవసరాల కోసము మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, సామూహికంగా మనం చేయవలసినటువంటి పనులు ఇప్పుడు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ సంకల్ప శక్తి అయితే ఖనిజ జగత్తు నుంచి మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిందో దాన్ని కనుక మీరు ఆశ్రయించగలిగితే అంతకంటే అద్భుతమైనటువంటి శక్తి మీకు అందుబాటులో ఉండదు కదా. కొంచెం ఆలోచించుకోండి నేను చెప్తున్నాను. నిర్ణయం చేసుకోవాలి మీరు ఏది ఉచితము, ఏది అనుచితము, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు. ఇది మనం ఇప్పుడు అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించగలిగితేనే తప్ప, లేకపోతే బాహ్య జీవితంలో మనం ఏం నిర్ణయం తీసుకున్నా రైటో తప్పు అని చెప్పేవాడు కోట్లాది కోట్ల మంది ఉంటారు. మంత్రోచ్చారణ ఇలా చేయకూడదని కొందరు మొన్న ఎవరో డిస్కస్ చేస్తున్నారు నాతో. దక్షిణాది వాళ్ళు చేసే మంత్రోచ్చారణ ఉత్తరాది వాళ్ళు చేసేవాడు మంత్రోచ్చారణ కంటే చాలా మంచిది, వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకున్నారు అని.
కరెక్ట్ అనిపిస్తుంది మనకి. కానీ నేను తిరిగి మనం ప్రశ్న చేశాను, ఇంగ్లీష్ మనం మాట్లాడితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఇంగ్లీష్ వాడు మాట్లాడితే మనకి అర్థం కాదు. కానీ ఎవడు ఇచ్చారని కరెక్ట్? మరి మనం ఏదో దక్షిణాది వాళ్ళం కనుక మనం అంతా ఉచ్చారణ చాలా ఖచ్చితమైందని. అసలు ఈ వేదాలు ఈ సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఈ అవతారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందుకు ఒక ఉదాహరణగా ఇస్తున్నాను అంటే మన ఆలోచన సరళి ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండేటట్టు ఆలోచిస్తుంది. అది రైతే తప్ప నేను నిర్ణయించటం లేదు, మాకు తెలియదు కూడా ఎవరు రైతు. కానీ ఒక పునర్వేసి మనం ప్రతిదానికి అదే నేను చెప్పేది, రైతా తప్ప అది కాదు ముఖ్యం, దాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాం అన్నది ముఖ్యం అంతే. అర్థమవుతుంది ఎందుకు చెప్తాను ఇదంతా కూడా? మానవ శరీరము కోట్లాది కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం యొక్క ఫలితము అని మనం ఒప్పుకుంటున్నాం కదా. కోట్లాది కోట్ల సంవత్సరాల ఫలితమైనటువంటి మానవ శరీరము పొందిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మర్చిపోయాం తమాష. అది ఎందుకు ఉపయోగించుకోవాలో మర్చిపోయాము. సరిగ్గా రెండు రోజులు మూడు రోజులు మనం మర్చిపోతాం. ఆశ్రమానికి ఎందుకు వచ్చామో వచ్చిన క్షణం గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం. ఏమన్నా కాలేజీకి ఎందుకు వెళ్తాం? ఎడ్యుకేషన్ కోసం వెళ్తాం. అది తప్ప మిగతా అడుగుతాం, మాకు చల్లటి నీళ్లు లేవండి, బాత్ బాల్కనీ ఏంటి, టాయిలెట్స్ లేవండి, ఫ్యాన్లు లేవండి, మాకు క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ సీనియర్స్ ఇదివరకు సాగరాలు చేసేవారు. అసలు స్కూల్ కిందకు వచ్చారు చల్లటి నీళ్లు తాగటానిక, ఫ్యాన్ కింద కూర్చోడానిక. కానీ అటు పేరెంట్స్ ఇదందరూ కరెక్ట్ కూడా ఫ్యాన్ లేకపోతే కూర్చుంటారు, వాళ్ళ దగ్గర ఫ్యాన్ ఉండకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో చల్లటి నీళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము అలాగే డైవర్ట్ అయిపోతాం మనం. ఎప్పుడు కూడా డైవర్ట్ అయిపోయాడు మానవుడు, లక్ష్యము నుంచి భ్రష్టుడయ్యాడు, దారి తప్పాడు. దారి తప్పి ఇది కరెక్ట్ అంటాడు వాడు. ఇవాళే ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి, చాలా బాగా చేశారు మాస్టర్ ఇక్కడ, ఇంకో 20 ఏళ్ళలో నేను రిటైర్ అయిపోయా కూడా మీరు ఇలాగే చెప్తే నేను వచ్చి వింటానన్నాడు. కానీ క్లాస్ తీసి బయటకు వచ్చాను నేను అన్నాడు అన్నమాట. నేను మనకు కూడా తెలియకుండా ఈ ఆలోచన చాలా మంది ఉన్నా, మా అమ్మాయి పెళ్ళి అయిపోయినా ఇవ్వండి సార్, రెండింటికి పెద్ద తేడా లేదు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చానివ్వండి సార్, మాకు చిన్న బాధ్యతలు ఉన్నాయండి. ఏంటి బాధ్యతలు? ఓ 7 అంతస్తులు మేడ వేసుకుని మనవడు పుట్టాక మనవడు పెళ్లి కళ్ళారా చూశాక మీ దగ్గరికి వచ్చేస్తాం, పెద్ద కోరికలు ఏం లేవండి. తీరు ఇంతటి వీటికి అంతు లేదు కనుక, అర్ధరహితమైనవి కనుక, నిస్సారమైనటువంటివి కనుక వీటికి అంతు లేదు. ఇది నువ్వు ఏర్పరచుకున్నటువంటివి తప్ప, ఉప్పు లేకుండా తినలేవు, కారం లేకుండా తినలేవు, ఉడకకుండా తినలేము అన్నట్టే నిజం. అది నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, అది నువ్వు ఏర్పాటు చేసుకుని ఏం చేసుకున్నావు? క్లాగ్ అయిపోయావు, ఇరుక్కుపోయావు. కానీ నీ లోపల ఉన్నటువంటి ఆ ఇచ్ఛాశక్తి ఉందే, సంకల్ప శక్తి ఏదైతే నీకు ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మించి ఇచ్చినదో అది వరల్దిగా అది తోస్తూనే ఉంటుంది అన్నట్టు ఎప్పుడు ఎందుకంటే అది తోస్తే వల్ల వచ్చావు నువ్వు ఇక్కడికి. నీకు తెలియదు ఇదంతా ఉందని. మానవ శరీరం ఉంటే కదా ఈ మాట్లాడిన నువ్వు వినగలవు, విని అర్థం చేసుకోగలవు. ఓ జంతువుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే అర్థం చేసుకోగలదా? అది చేసుకోలేదు. నాకు అర్థం చేసుకున్నాను మాస్టర్, కానీ నేనే చెయ్యను. ఏంటి తేడా ఇద్దరికి? ఏంటి తేడా మానసిక స్థితిలో ఇద్దరికి? కాస్త ఆలోచించుకోండి. మీరు చెప్పింది మాకు అర్థమైంది మాస్టర్. యు వెయిట్, మాకు చాలా టైం ఉంది మాస్టర్. జంతువులు వచ్చి ఉన్నాయి, నేను మాట్లాడుతున్నాను, స్పీచ్ ఇస్తూ ఉన్నాయి, అమ్మా అంటూ ఉంది, మే అంటూ ఉంది, ఏదో చేస్తూ ఉంది. అది నెట్ రిజల్ట్లో ఇద్దరికి ఫలితం ఏమైనా తేడా వచ్చిందా? మీకు అర్థమే చేయలేదు, దానికి అర్థం కాలేదు. నెట్ రిజల్ట్ ఏంటి? నేను మా స్టూడెంట్స్కి ఎప్పుడు క్లాస్లో చెప్తూ ఉంటాను, మీరు జవాబు ఇవ్వండి, బ్లాక్ బోర్డు దగ్గరికి వచ్చి బోర్డు మీద రాయండి,
నేను ప్రశ్న అడిగాను, మీరు జవాబు ఇవ్వలేదు తెలిసి కూడా. జవాబు తెలియని వాడు ఉన్నారు, ఇద్దరు మౌనంగానే కూర్చున్నారు. జవాబు తెలియదు, అసలు నేను ఏం ప్రశ్న అడిగాను కూడా చాలాసార్లు తెలియదు మా స్టూడెంట్స్ కి. అంటే నేను అంత అద్భుతంగా పాఠం చెప్తాను, అది వేరే విషయం. అంతట నేను ఏం ప్రశ్న అడిగాను వాళ్ళకి తెలియక జవాబు ఇవ్వరు. కొంతమందికి ప్రమాదవశాత్తు దానికి జవాబు తెలుసు, వాళ్ళకి జవాబు ఇవ్వలేదు. ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. అసలు చివరికి అర్థం ఏంటి? ఒకటే జరిగింది, తెలిసి వీడు చేయలేదు, తెలియక వాడు చేయలేదు. ఆ ప్రమాదం కనుక మీకు జరిగితే కర్మ సిద్ధాంతం సిద్ధాంతం ఉంది. ఒకసారి ఆపర్చునిటీ వచ్చి ఆపర్చునిటీ మిస్ అవుతే నెక్స్ట్ ఆపర్చునిటీ అంతకంటే క్లిష్టంగా ఉంటుంది. సిలబస్ పెరుగుతుంది ప్రకృతిలో, అది క్లిష్టంగా ఉంటుంది అంటే. బయోకెమిస్ట్రీ మొట్టమొదటిసారి యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, సిలబస్ ఉంటుంది, కానీ ప్రొఫెసర్స్ ఉండరు, లాబొరేటరీ అసిస్టెంట్స్ ఉండరు, ఆపరేటర్స్ ఉండరు. కానీ పరీక్ష టైం వచ్చేస్తుంది కదా, పరీక్ష రాసేస్తారు, డిగ్రీ ఇచ్చేస్తారు. చాలాసార్లు ప్రిస్క్రైబ్డ్ ప్రాక్టికల్స్ జరగవు, చాలాసార్లు ప్రిస్క్రైబ్డ్ కోర్సు పూర్తి కాదు కొత్త అందరికీ. నెక్స్ట్ ఇయర్ వస్తుంది బ్యాచ్, అప్పటికైతే లెక్చర్లకి అలవాటు అయిపోయి ఉంటుంది, ఏం చెప్పాలో ఏం పాఠాలు చెప్పాలో అటు. ఏమవుతుంది సిలబస్ చాలా కష్టతరం అయిపోతుంది. ఇప్పుడు అదే జరగబోతోంది ఇక్కడ కూడా. మానవీయ చేతనత్వ విజ్ఞానంలో మీరు అర్థం చేసుకోవాల్సినది, ఇది సంధికాలంలో ఉన్నాం, ట్రాన్సిషన్ పీరియడ్ ఉంది ఇది. అంటే మానవ శరీర నిర్మాణం జరిగిపోయింది, కానీ ఆ మానవ శరీరము అమరులు ఉపయోగించుకోవటం లేదు. ఎవరు ఉపయోగించుకుంటున్నారు? చచ్చిపోవటం అలవాటైనటువంటి వ్యక్తులు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకు చచ్చిపోవటం అలవాటైపోయింది చెప్తూ ఉంటారు వాళ్ళు. అయితే వేస్తూ ఉంటే ఏం పర్వాలేదు, మీరు మొదటిసారిగా వేస్తున్నారు, మాస్టర్ ఖచ్చితంగా దాన్ని పీకేయమంటారు, పగలగొట్టేయమంటారు అని చెప్పి ఏం పర్వాలేదని గ్యారంటీ. అది ఎందుకు పీకేయమంటాం పగలగొట్టేయమంటాం అనుకున్నట్టు జరగలేదు కనుక. నేను ఏమనుకుంటున్నా నాకు ఇంకా స్పష్టమైనటువంటి అవగాహన లేదు, ఏదో చెప్పాం. అలాగా ఖనిజ జగత్తు నుంచి మానవ శరీర నిర్మాణం వరకు పరగొట్టడం అనేదైంది మనకి. ఇంచేత మానవ శరీర నిర్మాణం జరగనంత వరకు చేపిస్తుండాలి. తయారు చేసుకున్నాం బాగా రాలేదు, తయారు చేసుకున్నాం బాగా రాలేదు, తయారు చేసుకున్నాం బాగా రాలేదు, చేతనత్వం మారుతూ వస్తుంది. అంతవరకు బాగానే ఉంది. ఇంకా మానవ శరీరం నిర్మితం అయ్యాక ఇంకా మనం మార్చుకోకర్లే. ఉపనిషత్తులు కూడా మూడు ఉదాహరణలు ఇస్తాయి. ఆవు శరీరం చూపించిందిట మొట్టమొదటిసారి భగవంతుడు ఆత్మకి ఉంటుందట. రెండో శరీరం ఏంటని గురువు శరీరం చూపించారు, అది వద్దన్నట. తర్వాత మానవ శరీరం చూపిస్తే దూడట. అంటే ఏంటి, ఈ శరీరము అమరత్వ వైపు తీసుకెళ్తుంది అని అడిగి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వచ్చిన ప్రమాదం ఏంటంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు బట్టి ఏంటి అలవాటు అయింది, దూరటం బయటకు రావటం, దూరటం బయట అంతే చచ్చిపోతాడు. అలవాటైపోయింది పాపం వాడికి. కానీ వాడు చావక్కర్లే అసలు, వీడు ఏ విధంగానూ చావక్కర్లే వీడు. దాన్ని అర్థం చేసుకుంటే దానికి మీరేం విశేష ప్రయత్నం చేసి సాధించక్కర్లే. దీపము వెలుగుతోంది, వెలుతురు రాలేదు అంటే మసి తొడవాలి. అద్దానికి పట్టినటువంటి మసి తొడవటం మాత్రమే మీరు చేయాలి తప్ప దీపాన్ని వెలిగించక్కర్లే. దీపం వెలుగుతూనే ఉంది. కావలసినటువంటి అమరత్వం వైపు వెళ్ళగలిగేటటువంటి శరీరం ఏర్పడి ఉన్నది. కానీ కొన్ని అలవాట్లు మనం చేసుకున్నాం. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అది కడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, ముందు చిన్న చిన్న ఇల్లు కట్టేశారు ఇంజనీర్స్ కి వాళ్ళకి. ఇంచేట అది 20-30 ఏళ్ళు పడుతుంది కనుక హోటల్స్ లో అక్కడ వాళ్ళకి టీఏలు డిఏలు ఇచ్చి పెట్టడం బదులు వాళ్ళకు చిన్న ఇల్లు కట్టేసి ఇచ్చేస్తే క్వార్టర్స్ వాళ్ళకి ఉంటారు, బయట వచ్చేస్తారు. డ్యామ్ కట్టేసిన తర్వాత డిస్మెంటల్ చేస్తారు, వాడరు అవి ఆ ఇళ్ళని వాటిని, అంటే మూలపడేస్తారు లేకపోతే ఎవరో ఆక్షన్ కి ఇస్తారు, ఏదో చేసుకుంటారు. అలాగా ఈ ఖనిజ వృక్ష జంతు జగత్తులో ఉన్నటువంటి నిర్మాణాలన్నిటినీ కూడా మానవుడు ఈ శరీరాన్ని పొందటం
ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వచ్చాడు, ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు వీడి బాధ్యత ఏమిటి? ఖనిజ వృక్ష జంతు జగత్తులో ఉన్నటువంటి ప్రాణులకి ఎంత త్వరగా మానవ శరీరం లభ్యమవుతుందో అంత త్వరగా వాటిని తొయగలగాలి. వీడు వీడు ఏర్పరచుకున్నాడు కదా, వీడు పాస్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? వీడు ఫెయిల్ అయిన వాళ్ళకి లేకపోతే ఆ మార్గాన్ని ఉన్నవాడికి మార్గదర్శనం చేయాలి. అది అసలు మన అవగాహనలో ఉన్నదా లేదు? జ్యోతిష్ శాస్త్రము దీని గురించి చాలా విశేషంగా చెప్తుంది. అది జ్యోతిష్ శాస్త్రం తెలియదు, ఎందుకు జ్యోతిష్ శాస్త్రం కాదు నా ప్రమోషన్ ఏర్పడుస్తుంది మాస్టర్. లేకపోతే నాకు చాలా కష్టకాలంలో ఉన్నాను నేను. ఈ కష్టకాలం నుంచి నేను ఎప్పుడు మాట్లాడతాను మాట్లాడా. హస్తినాపురంలో 3 బంగారు మేడలు ఉన్నాయట. ఆ 3 బంగారు మేడలు ఎవరంటే పాండవులు వాళ్ళ చేతులు చూపించుకున్నారు వాళ్ళకి ఈ కష్టకాలం ఎప్పుడు పూర్తవుతుంది అని జ్యోతిష్కులు. వాళ్ళు పాండవులకి వాళ్ళకి వాళ్ళ కారణం ఎప్పుడు వాళ్ళు మంచి రోజులు వస్తాయో చెప్పి ఆ బంగారు మేడ కట్టించుకున్నారట. చివరికి మంచి రోజులు ఎవరి వల్ల వచ్చాయి? కృష్ణుడి వల్ల వచ్చాయి, కానీ జ్యోతిష్కుల రాలేదు. అది అర్థం లేదా? ఇంచట ఈ జ్యోతిష్ శాస్త్రం వల్ల మీకేం మంచి రోజులు వచ్చాయో, మీ కష్టకాలాలు ఏం పోవు. కానీ దీన్ని ఎందుకు ఉపయోగించుకోవచ్చు? ఇందాక నేను చెప్పానే, వృక్ష ఖనిజ జంతు స్థాయి మానవ శరీర నిర్మాణానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఎప్పుడైతే వాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో కలికి అవతరణ యొక్క ప్రథమ పాదము పూర్తి అవుతుంది. అంతవరకు కలికి అవతరణ జరగాల్సిన అవసరం లేదు మానవ జాతికి. ఇంచేత సహస్రారము బుద్ధత్వము ప్రాప్తించింది. ద గోల్డెన్ మీన్ సమత్వం యోగ ఉచ్యతే. ఈ కష్టాలన్నింటికీ కూడా కోరికలే కారణము. కోరికలు లేకపోతే కష్టాలే లేవు. అదే ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా బుద్ధుడు చెప్పేసి ఓడిపోయాడు. నీ కష్టాలన్నీ దేనివల్ల వస్తున్నాయంటే కోరికల వల్ల వస్తున్నాయి. అంచేత ఈ కోరికలు ఉండాలా లేదా అది బుద్ధుడు ప్రశ్న కాదు. అది ఒక ఫార్ములా ఇచ్చేసారు. నీ కష్టాలు ఎందుకు ఉన్నాయంటే కోరికలు ఉండవని ఉన్నాయి. కోరిక లేకపోతే కష్టాలే లేవు. అయిపోయింది అక్కడ మానవ జాతి యొక్క కష్ట పరంపర యొక్క కేంద్రం ఎక్కడ ఉన్నది అంటే కోరికలలో ఉన్నది అన్నాడు. అంచేత కోరికలు లేకుండా ఏం చేయాలి? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచిన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త కర్మణి. అద్భుతమైనటువంటి శ్లోకం అది. కర్మణ్యే వాధికారస్తే, కర్మ చేయటానికి మాత్రమే నీకు అధికారం ఉన్నది. మా ఫలేషు కదాచన, ఆ కర్మ వల్ల వచ్చేటటువంటి ఫలితము నీకు వస్తుంది అనుకుంటున్నావేమో, నీకు దాని మీద అధికారం లేదు. తర్వాత ఏంటి? మా కర్మ ఫల హేతురు, కర్మ ఫలము కోసము మాత్రమే నువ్వు పనిచేయకు. ఇప్పుడు మనం దేనికోసం చేస్తున్నావు? కర్మఫలం కోసం మాత్రమే చేస్తున్నాం. మాతో సంగోస్త కర్మణి, కర్మఫలం వద్దన్నావు కదా అని చేత ఆ కర్మణి పనిచేయడం మానేస్తే కూడా ఉండిపోయింది కదా. ఇది ఉండకూడదు. మానవ జాతి యొక్క ఆనందానికి ఫార్ములా ఇంత సింపుల్. ఎస్ఎస్వైలో అది నేర్పిస్తారు వాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఈ క్షణం యొక్క ఏం నేర్చుకున్నారు ఎస్ఎస్వైలో? ఈ క్షణం యొక్క అనివార్యత. యూ జస్ట్ కాన్ చేంజ్ ఇట్. ఈ క్షణం అంటే దీన్ని మార్చుకోగలవు, కానీ ఎప్పుడు మార్చగలవు? తర్వాత క్షణంలో మార్చగలవు. ఈ క్షణంలో నువ్వేం చేయలేవు, ఇది అంతే నువ్వు. ఈ క్షణం యొక్క అనివార్యత ఎప్పుడైతే నీకు అర్థమైపోయినో బాధ ఉండదు. అది అంతే, అది అలాగే జరగాలి. నువ్వేం చేయగలవు? దాన్ని మార్చగలవు. ఇది మొత్తము కృష్ణావతారము మనకి నేర్పించేటటువంటి ఫార్ములా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అది అనేక రకాలుగా కింద ఎదుగుతోంది. ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థల యొక్క సామూహిక ప్రయత్నము జరగగలిగినాడు కలికి అవతారం యాక్టివ్ అవుతుంది. కలికి అవతారం వేరుగా రాదు. ఒక వ్యక్తి వచ్చి నేను కలికి అవతారం అనడు అన్నాడంటే వాడు ఎవడనమాట?
మోసగాడే. కానీ వాడి ద్వారా కలిగి అవుతున్న ప్రక్రియ పురోధి చెందవచ్చు అని వేరే విషయం. అంచేత కలిగి అవతరణకి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను, మానవ శరీర చేతనత్వమును పొందిన తర్వాత అమరత్వం వైపు మీరు ప్రయాణం చేయకపోతే కలిగి అవతారం వైపు మీరు వెళ్ళటలేదు. కలిగి అవతారం వైపు వెళ్ళాలి అంటే మేము చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉండాలి? కర్మణ్యేవాధికారుస్తే మా ఫలేషు కరాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగో స్వకర్మణి. మీ కుటుంబంలో జీవించవచ్చా జీవించకూడదా, కుటుంబాన్ని వదిలేయాలా, ఏం చేయక్కర్లేక కర్మణ్యం అధికారిస్తే అన్నాక నువ్వు ఎక్కడుంటే ఎక్కడ ఉన్నావో అక్కడ ఏమి చెయ్యాలో అది ఆ క్షణానికి చెయ్యి. ఆ క్షణం యొక్క అనివార్యత అది గోడ కట్టించాలి. ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, రేపటి నుంచి నేను ఇక్కడ ఉన్నానండి, ఇంకో 5 ఏళ్ళ తర్వాత కదా వస్తాను, అప్పుడు గోడ కట్టాలా అక్కర్లేదా? సాధారణంగా కట్టాం. ఎందుకు కట్టాం? వెళ్ళిపోతున్నావు కదా, రేపు కదా నువ్వు వెళ్ళిపోయింది, రేపు చచ్చిపోతావని ఇవాళ తింటాం మానేశారు ఎవడైనా? ఎలాగో చచ్చిపోతాం కదా, ఇల్లు కట్టుకోవటం మానేశావా? మృత్యు యొక్క అనివార్యత మనకు అర్థమైపోయింది కదా, అయినా అన్ని చేసుకుంటున్నాం కదా. ఇంచేత అసలు కారణం ఏంటంటే లోపల ఎక్కడ మనం చావము అనే నమ్మకం ఉంది. లేకపోతే ఈ పిచ్చి పనులు చేయం మనం. పిచ్చి పనులుగా ఎందుకు కనిపిస్తున్నాయంటే చేసేవాడు చావడని వాడికి తెలుసు లోపల, కానీ బయట నమ్మకం ఉండటం లేదు. అంచేత మీరు ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో ఆ పనే కరెక్ట్. కొత్త కొత్త పనులు మీరేమీ చేసుకోకర్లే, కొత్త కొత్త సాధనలు మీరేమీ చేసుకోకర్లే. సాధనలు చేస్తున్నటువంటి కౌశికుడైనా, ఇంట్లో కరెక్ట్గా టైంకి అన్నం వండి పెట్టేవాడైనా, అత్యంత అధిక మోసం చేయకుండా, ఇంకా కొంచెం మోసం చేయొచ్చేమో, బిజినెస్ చేసిన జంతువులు చంపేవాడైనా ఒకటే అని కథ చదివారు కదా, అయినా మీకేమనిపిస్తుంది? సాధన చేయాలి అంటే మీరు ఎక్కడ ఉన్నారో ఏ పని చేస్తున్నారో అదే సాధన అని అర్థం కావటం లేదు. కృష్ణతత్వం అదే. కృష్ణుడు భగవద్గీత ద్వారా మనకు అందజేసినటువంటి పాయింట్స్ అవి. కొత్త సాధన మీరేం నేర్చుకోకర్లేదు. మీరు చేస్తున్నటువంటి పని పర్ఫెక్ట్ గా చేశారా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి. పర్ఫెక్ట్ గా మనస్ఫూర్తిగా చేశారా లేదా? చేసిన తర్వాత రిజల్ట్ ఏమైంది దాని మీద మీ మనసు ఉందనుకోండి, మళ్ళీ తప్పు చేశారు మీరు. వస్తే వస్తుందా లేకపోతే లేదు? ఈ కృష్ణావతారం తర్వాత ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా కలిసి పృథ్వీ మీద తమదైన జీవిత విధానం పాటించగలిగినప్పుడు కలిగి అవతారం జరిగిపోయినది అని అర్థం. దాని వైపుకి మనం ప్రయాణం చేయాలి. దానికే గురుసత్తా యొక్క బొమ్మ మనం తయారు చేసుకున్నాం. అదొక సింబాలిజం. ఎంతమంది గురువులు ఉన్నారో ఆయనకి చాలా మంది గురువులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక సామూహికమైనటువంటి కార్యక్రమాన్ని ఏనాడు అయితే రూపొందించగలరు. ఆనాడు కలిగి అవతారము తన పనిని సాధించగలిగినది అని అర్థము. అంతవరకు కలిగి అవతారము తన పని సాధించింది అని అనలేము. ఇవన్నీ కలిసిపోయాక అవతరణ జరుగుతుందా మీ ఉద్దేశం? మరి అవతరణ ఎప్పుడు జరుగుతుంది? ఇదంతా జరిగిపోయాక జరుగుతుందా, జరగక ముందు జరుగుతుందా? రావణాసుర వరం జరిగిస్తాం రామ యొక్క పరకాష్ట. కానీ రాముడు ఎప్పుడు అవతరిస్తాడు? రావణాసురుడు వరకంటే చాలా ముందు అవతరిస్తాడు. అలాగే కలిసి అవతారం జరిగిపోయింది కనుక ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. మన ప్రయత్నం ఎలా ఉండాలి? సివివి ప్లావెట్స్ కి కార్యక్రమాలు, లారీ మహాశయ పరమహంస యోగానంద కార్యక్రమాలు, శ్రీరామ శర్మ ఆచార్య మాతా భగవతీ దేవి శర్మ కార్యక్రమాలు, రామకృష్ణ పరమహంస శారదా మాత యొక్క కార్యక్రమాలు, షిరిడి సాయి సత్యసాయి యొక్క కార్యక్రమాలు, అరవిందో మదర్ మిర్రా యొక్క కార్యక్రమాలు,
ఇవన్నీ కూడా ఆ కలికి అవతారం యొక్క ప్రాకట్యమే. అంటే కలికి అవతారణ ఎప్పుడు జరిగింది? శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయిన రోజు జరిగినది. అంటే కలికి అవతారం జరిగి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? అంటే కలికి అవతారం ఎప్పుడు జరుగుతుందో అని చూస్తున్న వాళ్ళని ఏమనాలి? వాళ్ళిష్టం, వాళ్ళని చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా తృప్తిగా ఉంటారు, అవతారం జరిగేట్లా పని మొదలెట్టాలి. కానీ మనకు మీకు పెద్ద ప్రమాదం వచ్చింది. మనం 5000 సంవత్సరాలు అనగతలు పడ్డాం. కలికి అవతారణ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత దానికి కావలసినటువంటి కార్యక్రమాలు, అందువల్ల ఈ యాంగిల్లో వెళ్తున్న ప్రతి వ్యక్తికి తెలుసో తెలియకో కలికి అవతారం అనే పేరు పడిపోతూ ఉంటుంది. ఈక్వేట్ చేస్తూ ఉంటాం. నిష్కలంగా కలికి అవతారం అని శ్రీరామ్ శర్మాచార్యని అంటాం, శ్రుతి సాయిని అంటాం, అందరిని అంటాం. ఇంచేత వాళ్ళు ఆ మార్గంలో వెళ్తున్నారు కనుక. కానీ మార్గంలో వెళ్తున్నటువంటి మనకి ఈ అవగాహన ఉన్నదా? ఏంటి అవగాహన? అది ఇప్పుడు కావాల్సింది. ఏమర్థమైంది మనకి? ఈ విజయదశమి నాడు పూర్ణాహుతి రూపు చేసుకోవాలనేటువంటిప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా ఆహుతి వేసి అగ్ని ద్వారా ప్రపంచానికి అందజేయటం అనేటటువంటి సంకల్పము యజ్ఞ విద్య. మనం నేర్చుకున్నాం కదా, గురువుగారు కథ రాస్తారు పావుల ఇచ్చి, దీనితో ఎంత ఎక్కువ మందికి మీరు భోజనం పెట్టగలరో చూస్తాను అని అడిగారు కదా. పావులతో ఎంతమంది భోజనం పెట్టగలదో వాడికే కడుకునిండదు. సరే, వాడు ఏదో ఏదో కొనుక్కున్నాడు, తినేశాడు. రెండోవాడు ఏం చేశాడు? విత్తనాలు కొనుక్కుని విత్తనాలు దున్ని నాటి ఆ విత్తనాలు పొరిగి పెద్దదయ్యాక పెట్టాడు. ఇంకోటి ఏం చేశాట? యజ్ఞంలో పావులాకి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకొచ్చి వేసేసట. అంటే ఈ కథ అంతరార్థం ఏంటి? యజ్ఞ ప్రక్రియను కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఈ జ్ఞానాన్ని, ఈ విజ్ఞానాన్ని ప్రపంచం అంతటికీ మీరు ఇక్కడ కూర్చుని అందజేయగలరు. ట్రిక్ పట్టుకోండి మీరు. కానీ ట్రిక్ పట్టుకునే ముందు మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మీరు ఆహుతి వేస్తున్నది ఏంటో, ఇదం మహాకాలాయ, ఇదం నా మమ, ఈ ఆలోచనలన్నీ నావి కాదు, ఇది మహాకాలుడే. దాని ముందు మంత్రం జరుగుతాం. ఏది ప్రపంచం అంతటా వ్యాపించ చేయదలుచుకున్నావో, ఏ జ్ఞానాన్ని నువ్వు ప్రపంచానికి అందజేయగలిగావో, ఆ జ్ఞానాన్ని క్యాప్సూల్ ఫామ్ లో తయారు చేసి, మంత్ర రూపంలో తయారు చేసి, దానిని స్వాహ అనేటటువంటి వాక్ శక్తికి ఆహుతి వేస్తుంది. అర్థం కావాలి మనకి. క్యాప్సూల్ ఫామ్ లో మనకున్నటువంటి ఆలోచనలు మనం కొత్తగా పెట్టక్కర్లేకుండా 3 లోకాలకి కావలసినటువంటి ఫార్ములాలు భగవద్గీతలో ఉన్నాయి. చెప్పుకున్నారు కదా నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, గీత జ్ఞానం ఉపాసిచ్చ తీన్లోకాన్ పాలయామ్యం అని చెప్పి ఆ గీత మంత్ర ఆహుతులు రేపు వేస్తాం మనం. ఇది అర్థం చేసుకుని భగవద్గీత పారాయణ కాదు మనకు కావాల్సింది. భగవద్గీత యొక్క జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు వలె ఆచరించగలిగితే వాడు కృష్ణుడు అవుతాడు. కెమిస్ట్రీ చదివిన వాడు కెమిస్ట్రీ అంటాం కదా. ఆ భగవద్గీతను ఆచరించిన వాడు ప్రతి వ్యక్తి కూడా కృష్ణుడే. ఆ భావన మనకి రావాలి, దాన్ని అందించాలి. ఇంకోటి ఏంటి, మనం చేసేటటువంటి చాలా తప్పుడు పని ఏంటి అంటే, ప్రతి సంస్థ కూడా తన కార్యక్రమాలకి మాత్రమే సీమితమై ఉన్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాలేశ్వర మాసంలో మీరు ఆ కుకూన్ దీన్ని బ్రేక్ చేయగలరేమో చూద్దాం. రామకృష్ణ మిషన్ ఉంది, దాని కార్యక్రమాలే. అరవింద సొసైటీ ఉంది, దాని కార్యక్రమాలే. క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయి, దాని కార్యక్రమాలే కదా. అలా కాకుండా ఈ సంస్థలన్నీ కలిసి మానవ జాతికి కావలసినటువంటి ఏకైక మార్గము మీద వెళ్ళగలవా? అది దుర్గా సప్తశతి ద్వారా వస్తుంది. మీకు అనేక దేవతా శక్తులు ఉన్నాయి. ఆ దేవతా శక్తులన్నీ వేరువేరుగా ఏంటంటే వేరువేరుగా పనిచేస్తున్నాయి. ఆ దేవతా శక్తుల ఏకీకరణ జరగాలి.
విజయదశమి అది. ప్రతి సంస్థ మంచిది, ప్రతి శక్తి ఆధ్యాత్మిక సంస్థ, అందులో డౌటే ఉంది. కానీ ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా లక్ష్యరహితముగా వెళ్తున్నాయి. ఏంటి లక్ష్యరహితముగా వెళ్ళేవి? నిన్ననే ఇంకో మార్గం వచ్చింది, మీరు ఏమైనా చెప్పండి మాస్టర్, నాకు ముక్తికి మార్గం చెప్పండి, ఇందుకు మాకు మిగతా అంతా అని. నాకే తెలియదమ్మా, నాకు తెలియదు, మా గురువు గారికి అందుకంటూ తెలియదు. అంతే, ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు, మా గురువు గారి దగ్గర జవాబు లేదు. ఎప్పుడు మర్చిపోయి కూడా శ్రీరాజ శర్మ ఆచార్య దగ్గరికి వెళ్ళబాగా నీకు ముక్తికి మార్గం ఖచ్చితంగా దొరకదు. మృదైన గురువు దగ్గరికి వెళ్తే వాడు ముక్తి మార్గం చెప్పడు, వాడు ఏదేదో చెప్తాడు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలంటాడు, అదేంటో అంటాడు. ఒక కుటుంబాన్ని ఉద్ధరించలేక చచ్చి ముక్తి అడుగుతూ ఉంటే ఈ ప్రపంచాన్నంతా ఉద్ధరించమంటారేంటి అని మీకు అర్థం కాలే. ఎంత స్వార్థపరమైనటువంటి ఆలోచన, ఎంత బాధ్యతారహితమైనటువంటి ఆలోచన అది ముక్తి కావాలి అనుకోవటం. వ్యక్తిగతముగా నత్వం కామయే రాజ్యం న సుఖం న పునర్భ్రమం కామయే దుఃఖ తప్తానాం రాణినాం ఆర్తి నాశనం. మదన్మోహన్ మాలయ్య గురువు గారి యొక్క గురువు గారు. ఆ కోరిక పుట్టినవాడు మానవుడే కాదు. ఈ కోరిక మీకు పుట్టలేదనుకోండి, అసలు దుఃఖాల్లో ఉన్నటువంటి వాడికి నేను హెల్ప్ చెయ్యాలి అని, అసలు మీరు ఆధ్యాత్మికత వైపు రావటానికి అర్హత లేదు అసలు. కానీ ఈ కోరిక ఎలా ఉంది, అంత పక్కన పడే ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళిపోని వీడికి ఏం కావాలి, అఖండమైనటువంటి సచ్చిదానందం కావాలి. ఎలా వస్తుంది, పక్కనున్నవాడు బాధపడుతూ ఉంటే అఖండ చేతనతో ఉన్నవాడికి ఆ బాధ తగులుతుంది కదా. భావం అర్థమైంది కదా, నా వేలికి గోరు చుట్ట వేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది, నీ వేలికి గోరు చుట్ట వేస్తే కోసేసుకో లేకపోతే గట్టిగా పిండేసుకో అని సలహా ఇస్తాం మనం. ఇంచేత నాకు కాదుగా నొప్పి నీకు, కానీ నీ శరీరమే నా శరీరం అని నిజంగా అనుభూతి చెందినవాడు అయితే ఏం చేస్తాడు చచ్చాడు వాడు. ఈ గురువులందరూ అన్ని శరీరాలు వాళ్లవే, వాళ్ళు ఆ స్పందనలు అనుభవించగలుగుతున్నారు అని నిరూపించారా లేదా? కానీ మీరేం కోరుకుంటున్నారు, తప్పు అక్కడ జరుగుతుంది. ఆధ్యాత్మికత మొత్తం అక్కడ భ్రష్టు పట్టింది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ, ఎక్కడ ఎవడు దుఃఖంగా ఉన్నా ఒక కుక్క కోసం నేను మళ్ళీ అనేక జన్మలు ఎత్తగలను అన్నట్ట వివేకానంద. నేను పుట్టడం వల్ల ఒక కుక్కకి కాస్త ఓదార్పు లభిస్తుంది అంటే నేను పుట్టడానికి రెడీ. ఇక్కడ ప్రపంచం అంతా గంగలో దిగలేమండి, నాకు మాత్రము ముక్తి వచ్చేయాలి, రాదు, అసంభవం అది. తెలియని వాళ్ళు చెప్పేటటువంటి మాటలు అవి. వ్యక్తిగతంగా మీకు ముక్తి రాదు, కానీ అందరూ సుఖంగా ఉంటే మీరు సుఖంగా ఉండొచ్చు. అందుకని స్వస్తి ప్రజాభ్య అనేది. అంచేత నేను వ్యక్తిగతంగా ఎంత గొప్ప సాధన చేస్తున్నాను అనేటటువంటి రోగం మీకు ఉంటే ఆ రోగాన్ని రేపు అగ్నికి ఆహుతి ఇచ్చేయండి. మీరు వ్యక్తిగతంగా సాధకులు అవటం గురువులకి అక్కర్లేదు, మీరు సాధకులు కావలసినటువంటి పని లేదు అసలు. మీకు అర్థమైనటువంటి ఈ సత్యాలను ప్రపంచానికి అందజేయగలిగితే ప్రస్తుతం పని అది ఇంపార్టెంట్. ఇంచేత ఇప్పుడు కనుక మనం ప్రపంచానికి దాన్ని అందజేయలేకపోతే ఈ తరములో మళ్లీ ఖనిజ జగత్తులోకి వెళ్ళిపోవలసినటువంటి ప్రమాదం ఉన్నది. అంటే మళ్ళీ ఎన్ని కోట్ల సంవత్సరాలు వెనకత వెళ్తాం, ఆ ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మానవ శరీరం మీకు లభించిన తర్వాత ఈ విద్యను మానవ జాతికి మీరు అందజేయలేకపోతే నాకేం పట్టింది అని కూర్చున్నాను అనుకోండి, అసలు మీకు అర్థం కాలేదన్నమాట ఆధ్యాత్మికత. అంచేత నాకేం పట్టింది అనుకునే వాళ్ళకి కాదు ఇది. రాత్రిలా పడుకునేవారట గురువు గారు, ఎత్తైన తలలో నార్త్ ఇండియన్స్ వేసుకుంటారు కదా రోల్ చేసుకుంటాం, నిద్ర లేచేసారు కదా తడిసిండేట. ఇంచేత వర్షం కూర్చుందనా ఊడుస్తూ ఉండేవారట ఆయన. ఇంతమంది బాధపడుతున్నారు ప్రపంచంలో, వాళ్ళ బాధను నేను తీర్చలేకపోతున్నానే అని ఏడ్చేవాట. అదేదో నాకు అర్థమైంది కానీ ముక్తి అంటే ఏంటో అర్థం కాలేదు అని ఆయన ఆత్మగౌరవం రాసుకుంటాడు ఆయన.
అమాయకుడు పాపం. మనకందరికీ తెలిసిపోయింది ముక్తి కావాలని శ్రీనాశర్మ ఆచార్య గారికి అర్థం కాలే. ఆయన ఎవడు అంటే కబీర్దాస్, దాని తర్వాత సమర్థ గురు రామదాస్, దాని తర్వాత అన్న ఆయనకే పాపం అర్థం కాలేదు ముక్తి అంటే ఏంటో. కానీ మనకు అర్థమైపోయింది ముక్తి కోసం ఎంత వెంపర్లు ఆడిపోతాము, ముక్తి కావాలో ముక్తి కావాలో. బాధ్యతారహితమైనటువంటి అతి నీచ స్వార్థపూర్ణమైనటువంటి ఆలోచనలకి బంగారు ముసుగు వేసుకుంటున్నాం మనం. డోంట్ ఆస్క్ దట్. ఏ గురువు దగ్గర దానికి మాత్రము మందు లేదు. కానీ ఏం చేయగలవు నువ్వు? అందరూ సుఖంగా ఉండేటట్టు నువ్వు జీవించగలవు. నీ యొక్క ఉనికి ధర్మరాజుని నరకం దగ్గరికి తీసుకెళ్తే ఏమడిగారు అందరూ? నరకలో కావాల్సింది, నువ్వు ఉండు బాబు కాసేపు అంటూ ఉంటే చాలు. ఏమైంది? నరక లోకానికే శాంతి ఇవ్వగలిగాడు. మరి మన మానవ జాతికి ఎందుకు ఇవ్వలేము? కరెక్ట్గా చదవు మనం. మన ఏం చేయక్కర్లే మీరు. ఆ భావన దాన్ని గురుదేవులు ఏమంటారు? థాట్ రెవల్యూషన్. ఆలోచనలలో మీకు మార్పు రావాలి. ఆగండి, మీరు చెప్పిందంతా చాలా బాగుంది కానీ అన్నారనుకోండి, వెయిట్ చేస్తాం. చేసే దేవుణ్ణి, చేయగలిగే దేవుణ్ణి. ఎప్పుడొస్తుందో ఆ రోజు మానవ జాతి మొత్తము కూడా నడువు బిగించి మాకు మిగతా పనులు చేయాల్సినటువంటి అవసరము లేదు. కరిష్యే వచనం తవ, నువ్వేం చెప్తావో అది చేస్తాను. ఆయన చెప్పటం లేదండి మాకు, చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే నువ్వు వినటానికి రెడీగా లేవు అంతే. అంతకంటే ఇంకో కారణమే లేదు. దానికి సంసిద్ధత కనుక మీరు ఈ 10-15 గంటలలో రేపు విజయదశమి పూర్ణావతి ముందు కనుక మీరు సంసిద్ధత ఏర్పరచుకుంటే మీరు కూడా అనునిత్యము క్షణ క్షణము కూడా ఆ లోపం నుంచి వచ్చేటటువంటి మార్గదర్శకాన్ని ఈ క్షణము నుంచే పొందవచ్చు. దానికి మీరు ఏం విశేషమైనటువంటి ప్రయత్నం చేయక్కర్లే. కానీ అది మీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలకు అనుగుణ్యంగా ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోండి. మీ వ్యక్తిగతమైనటువంటి దానికి అది ఏ సలహా ఇవ్వదు. అది ఏకచక్రపురంలో వాళ్ళు అడుక్కు తింటూ ఉంటే అడుక్కు తిన్నాడు, ఏమీ సలహా ఇవ్వలేదు. ఇలా చేసేసి నువ్వు తినేసే అనలేదు. కానీ ఏం చేసింది? బకాసుర వధకి మాత్రం చాలా సహాయం చేసింది. బకాసుర వధ ఎందుకు ఇంపార్టెంట్? మహాభారతానికి ఇంపార్టెంట్. అంచేత దైవీ ప్రణాళికకు ఇంపార్ట్ అయినటువంటి పనులు మీ ద్వారా చేయదలుచుకుంటే, మీరు చేయటానికి రెడీ అవుతే, దానికి కావలసినటువంటి అత్యద్భుతమైనటువంటి మిరాక్యులస్ పవర్స్ మీకు అందజేయబడతాయి. మీ వ్యక్తిగత జీవితం మీ కర్మ, మీ ప్రారంభం. మీరు ఎలా చేసుకున్నారో అలా జరుగుతుంది. దానికి మాత్రం గురువుల యొక్క శక్తి మీకు ఉపయోగపడదు. ముందు అది అర్థం చేసుకోండి బాగా. ఆ విధంగా అయినా మనం గురువులను వదిలేస్తామేమో చూసుకోండి, అది మీ ఇష్టం. వదులుతారో పట్టుకుంటారో మీ ఇష్టం. నాకు మాత్రం మీకు ఇదంతా చెప్తుంటే నాకే భయం వేసి వదిలేద్దామనుంది. కానీ సరే, మీ ధైర్యం. దానికి నేను వదిలేస్తే మీరు పట్టుకోకూడదు. నువ్వులు ఎక్కడుంది? ఆ కలికి అవతరణ అప్పుడు జరుగుతుంది. నువ్వో మీలో జరుగుతుంది. కలికి అవతరణ బాహ్య జగత్తులో జరగదు. కలికి అవతరణ అనేది శారీరకమైనటువంటిది కాదు, అది మానసికమైనటువంటి ఒక స్థితి. ఆ మానసికమైనటువంటి స్థితి ఎలా ఉండాలి? మీ వ్యక్తిగతమైనటువంటి కోరికలకు గురువు యొక్క అనుగ్రహాన్ని దయచేసి కోరకండి. కోరినా ఆయన ఏమీ చేయలేడు. కానీ తమాషా ఎలా జరుగుతుంది అంటే, నేను చాలాసార్లు మీకు చెప్పాను, నేను ఒకడు డబ్బెగొట్టాడు, సాక్ష్యం లేదు, రాజు దగ్గరికి వెళ్ళాడు, సాక్ష్యం ఉందా? లేదు. పెద్ద ఇబ్బంది తెచ్చిపెట్టారు, ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఒక పని చేయి, డబ్బు కొట్టిన స్నేహితుడు ఏ రోడ్డులో ఉంటాడు అంటే ఏమి లేదండి, ఎక్కడ ఉంటాడు ఏంటి? సుకృత ఉంది, వేణుగోపాల్ నగర్ 50లో ఉంటాడు. సరే ఒక పని చేయి, ఆ వేణుగోపాల్ నగర్కి వస్తూ ఉంటే, నేను అప్పుడు కాలపు రాజులు కదా వాళ్ళు, ఈ సంఘటన ఈ కాలంలో జరిగింది కాదు,
ఇల్లు ఇదే కావచ్చు కానీ వస్తే నువ్వు నా ఏనుగు ఎక్కువ మన రాజు వాళ్ళు వస్తే తొంగి చూస్తారు కదా, అలాగే మన నీ స్నేహితుడు కూడా తొంగి చూస్తాడు, అలా వేలు చూపించను చాలు దిగిపో అన్నాడు. కథ తెలుసు కదా తర్వాత ఏమైందో, వాడు స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఏంటన్నాడు, ఇదేంటన్నాడు, మనం భాయి భాయిలు అన్నాం, ఫ్రెండ్స్ అన్నాడు. ఏదో హాస్యానికి నువ్వు డబ్బు ఇవ్వలేదన్నాను కానీ నీ కూతురు పెళ్లి నా కూతురు పెళ్లి కాదా ఏంటి, ఇంకో ఎక్స్ట్రా 20,000 మొహరీలు ఇస్తున్నాను నేను ఇంతకీ, రేపు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త నా ఈ పని చేసి పెట్టు. డబ్బు ఇవ్వనున్నటువంటి వాడు ఏం చేశాడు, అది జరగచ్చు మీ జీవితాలలో. గురువుల దగ్గర మీరు ఉన్నారు కనుక, గురువుల యొక్క సమక్షంలో మీరు ఉన్నారు కనుక కూలిపోతున్నటువంటి మసీదు గోడ కూడా మీ మీద పడదు. కారణం ఏంటంటే మన సాయి దగ్గర ఉన్నారు కనుక. నారాయణాస్త్ర ప్రయోగం జరిగినా నారాయణాస్త్రం మీ మీద పనిచేయదు, కారణం ఏంటి, కృష్ణుడి దగ్గర ఉన్నారు కనుక. అది జరుగుతుంది, మరి అది పెద్ద లాభం అని అనుకుంటా నేను. ఆ విధంగా మార్చొచ్చు మీ జీవితాలు నిరంతరము కనుక ఆ గురు చేతనత్వంలో మీరు ఉంటే, గురువు దగ్గర మీరు ఉన్నారు కనుక ఆ గురువులు జరిగే రాజభోగాలన్నీ జరుగుతాయి. చాలా సార్లు నేను చూశాను, కలెక్టర్ కంటే కలెక్టర్ గారి కారు డ్రైవర్కి మర్యాదలు ఎక్కువ జరుగుతాయి కదా. అంటే ఆ విధంగా మీరు మీ ప్రారంభాన్ని మార్చుకుంటే మార్చుకోండి, అది వేరే విషయం, ఆయన మార్చాడు, అవగాహన చేసుకోండి. అది మీకు ఆ తేడా అర్థం, వాళ్ళు గురువు దగ్గర ఏం జరుగుతుందో ఏమి జరగదో, కానీ ఈ విధమైన సహాయ సహకారాలు గ్యారంటీగా ఉంటాయి. అందులో మామూలు వ్యక్తి ఆయన అనంతమైనటువంటి శక్తి సంపన్నుడు కనుక, ఒక మామూలు ఎమ్మెల్యేయో మినిస్టర్లో తెలుస్తేనే మనం కాలు ఎగిరేసి తిరుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ గురుతత్వము మీకు పరిచయస్తుడై, ఆ గురుతత్వముతోనే మీరు ఉంటే ఇండైరెక్ట్ గా మీ పనులన్నీ జరిగిపోతాయి, కానీ డైరెక్ట్ గా జరగవు. మీరు కోరుకుంటున్నారు కనుక జరగవు అవి, కానీ జరుగుతాయి. మరి ఇంతకు నేనేం చెప్పాను, నాకు ఏం చెప్పాను నాకు అర్థం కాలేదు, మీరు అర్థం చేసుకోండి. జరుగుతాయన్నాను జరగదన్నాను మరి ఏంటో అంత గందరగోళంగా ఉంటుంది అది. కానీ విషయ ప్రణాళిక, వేపు వెళ్లేటటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా సమస్త ప్రకృతి వాళ్ళకి సహకరిస్తుంది, సమస్త ప్రకృతి వాళ్ళకి సహకరిస్తుంది. సహకరించడానికి కారణము వీళ్ళకొకరం కాదు, గాలి వాటర్ వేపు వెళ్ళారు వీళ్ళు, తెరచాప ఎత్తారు, గాలి ఎటు వెళ్తుందో అటు పెట్టకుండా విపరీత డైరెక్షన్లో పెట్టారనుకోండి, వీళ్ళు తెరచాప ఏమవుతుంది, ముక్కముక్కలు అవుతుంది, తెడ్లు వేస్తూ ఉంటాడు, అది వేస్తూ ఉంటాడు, చేతులు పడిపోతాయి కానీ పడవ నడవదు. గాలి వాటర్ వేపు పెట్టేశాడు అనుకోండి తెలుసాప, వీడు ఏం చేయాలి, ఇంకా హాయిగా చేతులు కాళ్ళు వేసేసుకుని గురి పెట్టేయవచ్చు. గురి పెట్టేసిన ఏమవుతుంది, పడవ వెళ్ళవలసిన చోట వెళ్ళిపోతుంది. ఆ ఆనందాలు మీకు రావచ్చు, తెలియదు వస్తాయి రావు, మళ్ళీ నేను చెప్పాను అనుకోండి మాస్టర్ మీరు చెప్పారని, లాజిక్ ఇది కూడా జరగవచ్చు. కానీ అక్కడ మీరనుకున్నటువంటి సామాజిక నియమాలు, మీరనుకున్నటువంటి సామాజిక ధర్మాలు వర్తించు. అక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాస్. మీరు మీ నియమాన్ని దాని మీద ఆపాదించకండి. మీరు ఏర్పరచుకున్నటువంటి నియమాలు సామాజికమైనటువంటి నియమాలు, సమాజంలో మనిషి సవ్యంగా ఒకళ్ళ హక్కులు ఒకళ్ళు స్నాచ్ చేయకుండా లాక్కోకుండా జీవించడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి నియమాలు ఇవి. ఆ నియమాలు ఆధ్యాత్మిక జగత్తులో వర్తించవు. మరి అంటే ఏం నియమాలు వర్తిస్తాయి అసలు, మీరు పట్టించుకోకండి ఏ నియమాలు వర్తిస్తాయో. కరిష్యే వచనంతవా, నువ్వేం చెప్తే అది చేస్తాను. అయితే చెప్పేయండి మాస్టరు, ఈ మాస్టర్ చెప్తే లాభం లేదు, మీ లోపల ఉన్నటువంటి వాడు వాడు చెప్పాలి మీకు. కానీ ఈ గురుసత్తాలు ఉన్నాయిగా మన భారతదేశంలో అనేక మంది గురువులు, మీరు ఏం చేయొచ్చు అంటే ఆ గురువుల యొక్క ప్రణాళిక మీకు అర్థమవుతే వాళ్ళు ఎక్కడ ఆపారో అక్కడ నుంచి ముందుకు లాగటానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నది అర్థం చేసుకోండి, రామకృష్ణ పరమహంస ఎక్కడ ఆపాడో
అక్కడ నుంచి ముందుకు లాగాలి తప్ప మళ్ళా అదే చేస్తే ఏం లాభం? నేను లెక్చరర్ని ఇవాళ ఓ పాఠం చెప్పాను, రేపు మళ్ళా ఆ పాఠం చెప్తే, రేపు మళ్ళా ఆ పాఠం చెప్తే ఏమవుతుంది? ఉద్యోగాలను తీసేస్తారు ముందు నన్ను. కానీ మనం ఆధ్యాత్మిక చేస్తున్నాం, మూర్ఖత్వం చేస్తున్నాం, అదే పాఠం మళ్ళా చరిత్ర జరగడమే. మరి ఈ ప్రమాదాలు మీరు సవరించుకోండి. ఎక్కడ ఆపారు వాళ్ళు? అరవిందో ఎక్కడ ఆగాడు? రామకృష్ణ పరమహంస ఎక్కడ ఆగాడు? ఎంతవరకు తీసుకెళ్లాడు? అంతవరకు వెళ్లిన తర్వాత ముందుకెళ్ళాలి. అంతవరకు గబగబా వెళ్ళిపోవచ్చు, ముందుకి అయిపోయినటువంటి సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ టైం పట్టదు మీకు. ఇంచేత ఈ మూడు ప్రణాళికలు మీరు వేసుకోవాల్సినటువంటి పని ఉంది. ఒకటి లవ్ విజ్డమ్, ప్రేమ ప్రజ్ఞ ధ్యానము, ఇది మీరు రోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రేమ ప్రజ్ఞ దీని మీద ధ్యానం చేసుకోవాలి రోజు మీరు. దీని తర్వాత వనరులు గురు ప్రణాళికకు అనుగుణ్యముగా మారాలి అనేటటువంటి ధ్యానము, ఇది రెండవ ధ్యానము. ఇంకేత వనరులు చాలా ఉన్నాయి కానీ గురు ప్రణాళికకు అనుగుణ్యంగా లేవు. మన మన సంస్థలకు అనుగుణ్యంగా మనం ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం తప్ప గురువుల యొక్క ప్రణాళికకు అనుగుణ్యంగా ఆ డబ్బులు ఖర్చు కావటం లేదు ఎన్ని ఏ సంస్థలో ఉన్నా. ఇంకొక రెండో ధ్యానం మీరు డెవలప్ చేయాల్సింది ఏంటి? వనరులు, ప్రపంచంలో ఉన్నటువంటి వనరులు గురు ప్రణాళికకు అనుగుణ్యంగా ఉపయోగపడేటట్టు ధ్యానం చేయటం నేర్చుకోవాలి. మూడవది ఏంటి అంటే కలికి అవతరణను గుర్తించగలిగేటటువంటి సామర్థ్య పెంపుదల ధ్యానము. ఇవి మూడు మీరు ఇవాళ ప్లాన్ చేసుకోండి. ఆ ధ్యానం ఎలా చేసుకుంటారు దానికి ఒక రూపకల్పన చేయండి, రాయండి ఒక పేజీ ప్రతిదానికి. మొదటి ధ్యానము ప్రేమ ప్రజ్ఞ. ఇందుకు ఈ ప్రేమ ప్రజ్ఞ మన సోలార్ సిస్టమ్ యొక్క కిరణము. ఇమం వివస్వతి యోగం అని చెప్తున్నారు కదా, మన సూర్యుడు ఈ కిరణం మీద ఉన్నాడు. మన సూర్యుడు యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రేమ ప్రజ్ఞ యొక్క అవతరణ. దానికి ఒక పేజీ రాసుకోండి. ఒకళ్ళు చెప్తే మిగతా వాళ్ళు రాస్తాము. మరి మీరు ఎప్పుడు నేర్చుకుంటారో మీరు రాయండి. ప్రతి ఒక్కరు వేరువేరుగా రాసి నాకు సాయంత్రం చూపించండి. అందరూ వేరువేరుగా సలహాలు అడగండి. అవన్నీ మాకు తెలియదు మాస్టారు. మీరు పెన్ను పెట్టి చూడండి, రాయగలరో రాయలేదో మీకు అర్థమవుతుంది. మొదటి హెడ్డింగ్ చెప్పాను కదా, ప్రేమ డాష్ ప్రజ్ఞ ధ్యానము. రెండోది ఏం చేయాలి? వనరుల యొక్క గురు ప్రణాళికకు ఉపయోగపడే రీతిలో ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి ధ్యాన విధానము, అంటే వనరుల ధ్యానము. మూడవది కలికి అవతరణ గుర్తించేటటువంటి శక్తిని పెంపొందించేటటువంటి ధ్యానము. అంటే ఒక పక్క కలికి అవతరణకి ధ్యానం చేస్తున్నాం, రెండో పక్క కలికి అవతరణకి కావలసిన వనరులను సమీకరించడానికి ధ్యానం చేస్తున్నాం. అదంతా కాకుండా ఏ ప్రపంచంలో, ఏ సోలార్ సిస్టంలో మనం జీవించి ఉన్నామో ఆ సిస్టమ్ యొక్క కిరణము మీద ఎదుగుదలకి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకంటే అద్భుతమైనటువంటి ధ్యాన విధానాలు మీకు ఎక్కడా దొరకవు. ఇది అర్థం చేసుకున్నారు కదా, మూడు క్లియర్గా ఉన్నాయా? ప్రేమ ప్రజ్ఞా ధ్యాన విధానము, వనరుల ధ్యాన విధానము, కలికి అవతరణ ధ్యాన విధానము. మూడింటి మీద మూడు పేజీలు, అంటే పేజీకి 20 లైన్లు అనుకోండి, 60 లైన్లు రాయాలి మీరు. ఎవరికి వాళ్ళు రాసి నాకు చూపించండి. అందులో అందరికంటే బాగున్నది మనం ప్రయత్నం చేద్దాం ఉపయోగించుకోవడం, లేకపోతే అందరిది కలిపి ఉపయోగిద్దామా? అంచేత అందరిది కలిపి ఒక అద్భుతమైనటువంటి అవన్నీ అడగండి సలహాలు. కనీసం ఇదైనా చెప్పింది చేయండి మీరు. అర్థమైంది కదా? ఎవరిని పక్క వాళ్ళని అడగండి సలహాలు. ఎప్పుడు మీ వీలు ఉన్నప్పుడు ఇవాళ కాదు, రేపైనా సరే నాకు ఇవ్వండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామ్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా.
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః మేధనా సహనా సంతు జీవంతు శరదాం శతం ఓం శాంతి శాంతి శాంతి.